పవన్ కళ్యాణ్ బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ. బహుశా ఈయనకి పూర్తి బీజేపీ నాయకుడు అయిపోతున్నట్టుగా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ విజయం కోసం ఎన్డీఏ పక్షాల తరఫున ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ. మరి బీజేపీ మతతత్వ పార్టీ అని పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకన్నారు? బీజేపీ మతతత్వం కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఎందుకన్నారు? హిందువుల్లో అతివాదుల వల్లే ఇలాంటి ఉద్రిక్త వాతావరణం అవుతుందని ఎందుకు మాట్లాడారు? 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు బీజేపీకి అంటగాగుతున్నారు కాబట్టి, బీజేపీతో కలిసి సాగుతున్నారు కాబట్టి బీజేపీ మానవత్వ పార్టీ అయిపోయింది. 5 ఏళ్ల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది మతతత్వ పార్టీ అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్నప్పుడు అది మానవత్వ పార్టీ, పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించినప్పుడు మతతత్వ పార్టీ. మరి ఏందో ఆయన, ఆయనకి ఆయనే, ఆయన చెప్పిన మాటలే, ఎవరో చెప్పిన మాటలు కాదు. చంద్రబాబు నాయుడు చాలాసార్లు మాటలు మారుస్తారు. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఒక రకంగా, బీజేపీని విభేదించినప్పుడు మరో రకంగా ఉంటారన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక అడుగు ముందుకేసి మళ్ళీ బీజేపీకి సర్టిఫై చేసేటువంటి స్థితికి ఈయన వచ్చాడు. మరి ఎన్నాళ్ళు బీజేపీ మానవత్వ పార్టీగా ఉంటుంది? ఎన్నాళ్ళు బీజేపీతో ఉంటారు? లేకపోతే పూర్తిగా బీజేపీతో కలిసిపోతారా? బీజేపీ ఎజెండానే పవన్ కళ్యాణ్ భుజాన్ని ఎత్తుకుని మోస్తూ బీజేపీని మానవత్వ పార్టీగా కీర్తించే ప్రయత్నం చేస్తున్నారా? చూడాలి. మరి ఈయన బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదంట. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదన్నప్పుడు మరి సనాతన ధర్మ పరిరక్షకులు ఏం చేస్తున్నారు? బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువుల గురించి మహారాష్ట్రలో వెళ్ళి ఒక మారుమూల లాతూరులో ఒక పల్లెలో మాట్లాడితే ఏం ప్రయోజనం? అంతర్జాతీయంగా ఎక్కడున్నటువంటి వాళ్ళకైనా సరే రక్షణ కల్పించేలా మాట్లాడి దాన్ని చేయాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకైనా రక్షణ లేని పరిస్థితి ఉంది. సరిచేయాల్సినటువంటి వాళ్ళు, చక్కదిద్దాల్సినటువంటి వాళ్ళు ఎందుకు చేతులు అడుగున్నారు? అక్కడేమో ఏమి చేయకుండా, ఇక్కడేమో అక్కడ వాళ్ళకి రక్షణ లేదు. ఎక్కడో ఎక్కడో హిందువులు, ఎక్కడో ముస్లింలు హిందువులు, ఇవి తప్ప మతం తప్ప రాజకీయాల్లో అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఆ ప్రాంతానికి ఏం కావాలి? 11 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న 11 ఏళ్లగా, గడిచిన 11 ఏళ్లగా ఏం సాధించారు? ధరలు తగ్గాయా? నిరుద్యోగం తగ్గిందా? అవినీతి తగ్గిందా? చొరబాట్లు తగ్గాయా? ఏం తగ్గాయి 11 ఏళ్లలో అని కదా చెప్పుకోవాలి. మీరు సాధించిన విజయాలు కదా చెప్పుకోవాలి. ఏం తగ్గింది? నిరుద్యోగం పెరిగింది, ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు, అవినీతి అదుపు లేని స్థాయిలో ఉంది, అక్రమాలకు అదుపు లేదు, చొరబాట్లు, ఏకంగా భారతదేశ భూభాగాన్నే ఆక్రమించేసినటువంటి పరిస్థితులు, అన్ని బోల్డ్ రకరకాల కథనాలు ఉన్నాయి. వీటన్నింటి పరిస్థితుల్లో ఎంత ఈ పరిస్థితుల్లో పరిపాలన సాగుతుంటే పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదు, బంగ్లాదేశ్లో హిందువులు ఎలా ఉన్నారు? ఎక్కడ లాతూరు వాళ్ళు చెప్తున్నారు ఈయన వెళ్ళి. పైగా బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ అంటే సర్టిఫై చేస్తున్నారు ఈయన.